వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయాల కోసం మతాలను వాడద్దు, బీజేపీకి మంత్రి ముత్తంశెట్టి సూచన. తెలుగు జాతి మహనీయుడు ఎన్టీఆర్ కొనియాడిన టీడీపీ నేతలు. బీజేపీ టీడీపీవి మత రాజకీయాలు, ఎమ్మెల్యేలు అమర్నాథ్, అదీప్ రాజ్ మండిపాటు. మహిళా రైతుల హక్కులు కాలరాయొద్దు, మహిళా సంఘాల నేతల డిమాండ్. భూ కబ్జా చేయలేదు, నిరూపిస్తే రాజీనామా అంటున్న ఎమ్మెల్యే అదీప్. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం పెట్టుకున్నారని, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం చర్చించకపోవడం దారుణమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాల మతాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవనం సాగిస్తున్నారంటే ఈ మట్టి గొప్పతనమని కొనియాడారు. కేవలం బీజేపీలో ఉన్నవారే హిందువులు కాదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతం మానవత్వమని, కులం మాటకు కట్టుబడి ఉండడమని కొనియాడారు. కానీ పాత పంథాలో మతతత్వ ఎజెండాతో టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ నేత కేకే రాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఆ దేవాలయాలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జరిగింది. బాధిత ప్రాంతాల్లో కూడా ఇంత బాగా చేయట్లేదు అని అడుగుతుంది. రెండోది మీ బాధ్యత ప్రతిపక్షం కింద మమ్మల్ని కొడమని చెప్పట్లేదు. కానీ నేను అసలు యాత్ర చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా. అన్ని మతాలు ప్రాంతాల ప్రజలు హర్షించారంటే ఈ భారతదేశానికి ఉన్నటువంటి పరమత సహనం, ఈ భారతదేశానికి ఉన్నటువంటి మట్టికి ఉన్నటువంటి ఆ గొప్పతనం, దాన్ని మీరు అర్థం చేసుకోకుండా బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు, బీజేపీ చెప్పిందే వేదం, హిందూ మతం అంటే బీజేపీ ఒకటే, ఇక మేము అంతా హిందువులు కాదా? మేము కూడా పొద్దున్న లేస్తే మేము రాముడు పూజిస్తాం. రాముడు లేని రాముడు ఫోటోలో నిల్లేదే ఉండదు. ఇంట్లో మా కథలు ఇప్పటికీ రామ్ కూడా రాస్తారు. ఇక్కడ మతం వేరు, రాజకీయం వేరు. మీరు దయచేసి ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ, మరి ఆనాడు మీ బీజేపీ పెద్దలు ఎందుకు కట్టలేకపోయారు గుడి? మరి ఆనాడు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాల నుంచి రామ జన్మభూమి వివాదం ఉన్నప్పుడు ఎవరో కూడా ఎందుకు సాహసించలేకపోయారు? అదే ఒక సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళి మరి రాముడికి శంకుస్థాపన చేస్తే గుడికి దేశం యావత్ ఎందుకు హర్షించింది? అదే నాయకత్వం అంటే. ఆ నాయకత్వం ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మతం ఏంటంటే ఒకటే, మానవత్వం అనేది మతం. ఆయన కులం ఏంటంటే ఇచ్చిన మనం నిలబెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కులం చూసో, ఆయన మతం చూసో, ఆయన ప్రాంతం చూసో జనాలు ఓట్లేలా. 50% ఓట్లు 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. దే చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ విధంగా. ఎందుకనంటే గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు 2 నెలలు పనిచేశారు ఆయన. కానీ 50 సంవత్సరాలు సరిపోయిన కీర్తి ప్రశ్నలు సంపాదించి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 25వ వర్ధంతి వేడుకలు బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వెలగపూడి రామకృష్ణరావు, ఘనబాబు, దివారక రామారావు, కళ్ళా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పేరు కాదు, ఒక ప్రభంజనమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి
రన్నవాళ్ళు అర్పించుకుంటూ, మరి మనందరూ కూడా తెలుసు ప్రత్యేకించి తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు అన్న ఎన్టీఆర్ గారు ఒక పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని కోకటవేళ సభ పెకలించి అధికారం చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు ఆయన తీసుకున్న సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కల్పించాలని ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోటి ఆయన అధికారం చేపట్టిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేయటం. మరి ఈనాటికి కూడా ఏదైతే అనేక ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలుగా చెప్పుకుంటున్నా హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన కార్యక్రమాలే. మరి ప్రత్యేకించి మహిళలకి ఆస్తిలో వాటా హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లాంటి ఇవన్నీ కూడా ప్రకటించి ఆ రోజు అవకాశం కల్పించి అన్న ఎన్టీఆర్ గారు మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో మనం చూసాం. అంతేకాదు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలని అటు లెఫ్ట్ ఇటు రైట్ అందరిని కూడా ఒకే వేదికపైకి తెచ్చి ఒక నేషనల్ ఫ్రంట్ అని స్థాపించి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాటిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మరి గంటాన గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నగారి యొక్క ఆశయాల్ని అలవర్చుకోవాలని చెప్పేసి నేను కార్యకర్తలకి పిలుపునిస్తున్నాం. అలాగే జాతీయ స్థాయిలో తెలుగు యొక్క తెలుగువారి యొక్క ఉనికిని చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. టీడీపీ బీజేపీలవి మత రాజకీయాలంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులు మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే నీచ రాజకీయాలకు తెగబడుతున్నాయని ఆరోపించారు. మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే దాన్ని బూచిగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వంలో మతాల పేరిట దాడులు ఎక్కువయ్యాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించిన భూములను జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన చంద్రబాబు ఇప్పుడు శ్రీరాముడి పేరిట మతాల మధ్య చిచ్చు పెట్టి లాభపడాలని కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏదో గురువిందర్ స్వామి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, వారి శాసనసభ్యులు ఆ కింద ఉన్నటువంటి మచ్చ చూసుకోవడం మానేసి, వారి నాయకుడు ఒళ్ళంతా మచ్చలు చూసుకోవడం మానేసి, ఈరోజు చివరికి దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, ప్రవీణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తిది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటే దాని గురించి ప్రతిపక్షాలు సంకలు గుద్దుకొని, ఓ పక్క తెలుగుదేశం, ఓ పక్క భారతీయ జనతా పార్టీ సంకలు గుద్దుకొని ఇదేదో అన్యాయం జరిగిపోయింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది అన్నటువంటిది కనీసం ఎప్పుడు మాట్లాడారు, ఎవరు ఎక్కడ మాట్లాడారు, ఏ రోజు మాట్లాడారు అనేది కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివి ఎక్కువైపోయినటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే, ఆ కళ్యాణ్ చక్రవర్తి, ఆ ప్రవీణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సోమ వీర్రాజు గారు అది మాట్లాడినటువంటి మాటలు 5 సంవత్సరాల క్రితం మీరు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో అధికారం చలాయించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. మరి అప్పుడు ఏం చేశారండి మీరు? మీరు అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కింద మీరు తెలుగుదేశం పార్టీ, మీరు ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో అధికారం చలాయించారే, ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు మరి ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈ మధ్యకాలంలో బండారు సత్యనారాయణ మూర్తి, మరి ఆయన అయితే ఇంతకుముందు బండారు సత్యనారాయణ మూర్తి గారు అని గౌరవంగా నేను సంబోధించేటువంటి వాడిని, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన ఏ విధంగా నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చూసి ఆ గౌరవం కూడా, ఆయన మీద ఉన్నటువంటి కాస్త గౌరవం కూడా పోయింది. ఆయన విజయసాయిరెడ్డి గారి కోసం ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన మాట్లాడతారు, విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దొంగ రాజకీయాలు చేస్తున్నారు, దొంగ వ్యాపారాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీరు ఏ విధంగా రాజకీయాలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారనేటువంటిది అందరికీ కూడా తెలుసు. విజయసాయిరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక ఆకాశం లాంటి వాడు,
ఆయన మీద ఉమ్మయ్యాలని చూస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది అన్నట్టు తెలియజేస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కేంద్రం పిలుపులో భాగంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని విశ్రాంతి ఆచార్య ఎన్ నిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ మన దేశ వ్యవసాయ రంగంలో 60% పైగా మహిళలు వ్యవసాయ పనులు చేస్తున్నారని, యాజమాన్య హక్కు భూమి మీద లేకపోవడంతో హక్కు ఉన్న 12% మందిని మాత్రమే మహిళా రైతులుగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో నూతన వ్యవసాయ చట్టాలు అమలు జరిగితే రైతులు శ్రామిక మహిళలుగా ఉన్న వీరికి ఉపాధి పూర్తిగా నాశనమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల నేతలు ఎం లక్ష్మి, ఏ విమల, బి ప్రభావతి, డి లలిత తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే మొత్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఢిల్లీలో రైతులు చలిని కూడా లెక్క చేయకుండా ప్రాణాలు సైతంగా పరంగి పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి ఈ పోరాటాల్లో దశల వారీగా చర్చలకు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు, స్టే ఇచ్చాము, వాళ్ళు ఏవైతే చట్టాలు చేశారో చట్టాలు అందరూ అంతవరకు అమలు చేయకండి, రైతులు కోరినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటి గురించి మాట్లాడి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పట్ల రైతులకు ఎవరికి కూడా విశ్వాసం అయితే ఎవరికి కూడా లేదు. ఇలాంటి కమిటీలు చాలా సందర్భాల్లో చాలా ఉద్యమాలు చూసి ఎక్కడికి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి కమిటీ కాదు, స్టే కూడా కాదు. కాబట్టి రైతులు ఏవైతే డిమాండ్ చేస్తారో రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. ఇప్పుడు మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా ఉండాలి. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే గతంలో ఎలాగైతే పండించి గిట్టుబాటు ధర ప్రభుత్వం అమలు చేస్తే గిట్టుబాటు ధర కల్పించాలి. పండేటువంటి పంట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, రైతులు స్వేచ్ఛ ఇచ్చాము ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నారు. అది సాధ్యమైనటువంటి కాదు. కాబట్టి రైతులు వాళ్ళు సామాన్యమైనటువంటి ఏవైతే డిమాండ్లు అవన్నీ కూడా కోరుతున్నారు. ఈరోజు జనవరి 18 దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా రైత దివస్ జరపాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా విశాఖపట్నంలో ఉన్న మహిళా సంఘాల ఐక్య వేదిక కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కార్పొరేట్ అనుకూలం ఉన్న వ్యవసాయ చట్టాలు ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని, ఇది మొత్తం కూడా రైతులకు సంబంధించిన విషయమే కాకుండా దేశం యొక్క ఆహార భద్రతకు, జాతీయ ఉపాధి పథకానికి అన్నిటికీ నష్టం చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మా ఉత్పత్తి కానీ, పంపిణీ కానీ, నిల్వ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా దేశం యొక్క భవిష్యత్తులో కరువు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వమే ప్రజల సంక్షేమం గురించి కనుక పట్టించుకోకపోతే ఈరోజు కార్పొరేట్ సంస్థలు ప్రజల కోసం ఏం చేస్తాయంటే అనేది దుర్మార్గమైనది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అనేది ఈ చట్టాలని స్టే చేయడం కాదు, ఇమీడియట్గా చట్టాలు రద్దు చేయాలని ఏదైతే డిమాండ్ జరుగుతుందో ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో మా మహిళలు కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్ నడుపుకుంటూ ఉద్యమ భాగస్వాములు అవుతున్నారు. ఆ పోరాటానికి మద్దతుగా వాళ్ళు ఇచ్చిన పిలుపుల అమలులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఐక్య వేదిక ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనాలని, దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. పరవాడ మండలం వాడచీపురపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 464లో ప్రభుత్వ స్థలంలో తాను గెస్ట్ హౌస్ నిర్మించానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. 464 సర్వే నెంబర్లో 50 నుంచి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా గెస్ట్ హౌస్ నిర్మించినట్లు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బండారు కోసం మీడియాతో ఎదురు చూస్తానని దమ్ముంటే వచ్చి ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. వెన్నుపోటుతో ఎమ్మెల్యే పదవి తెచ్చుకున్న నీ బతుకంతా ప్రజలకు తెలుసునని మండిపడ్డారు. నేరుగా బండారు సత్యనారాయణ మూర్తి గారికి వాళ్ళు నేను సవాల్ విసురుతున్నాను, రండి. నిజంగా అక్కడే కానీ గెస్ట్ హౌస్ ఉంటే, మీరు చెప్పినటువంటి విధంగా అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ ఉండేటువంటి పరిస్థితి, అక్కడ రేకుల షెడ్లు తప్పించి ఈ సర్వే నంబర్ 464లో ఒక్క గజంలోనైనా ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కానీ స్లాబ్ కానీ ఉండేటట్టు అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి నేను అడుగుతున్నా. మేము ఒక సిస్టమేటిక్గా పంచాయతీ తీర్మానంతో 1-10 సార్లు మేము అడుగుతూ డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు లెటర్లు పెడుతూ ఎలినేషన్ చేయండి 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 అని చెప్పి మేము అడిగి మేము ఎలినేషన్ చేయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. కానీ ఏ రోజు నిజంగా ఒకటి ఆక్రమించుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఆలోచన నాకుంటే ఎలినేషన్ చేయండి, మార్కెట్ వాల్యూ కడతామని గవర్నమెంట్ చుట్టూ ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన పని మాకేముంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మరొక మాట చెప్పారు నేను, గాల్లో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట. నేను చెప్తున్నా బండారు సత్యనారాయణ మూర్తి గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో వచ్చినటువంటి పార్టీ కాదు, ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి పార్టీ. ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ కూడలిలో ఎన్టీ రామారావు విగ్రహం వద్ద టీడీపీ అర్బన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ శ్రేణులు అంతా పనిచేస్తున్నాయన్నారు. పేదవాడి పార్టీగా అవతరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం పురస్కరించుకున్నాం. మహానాయుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని పేద ప్రజల కోసం స్థాపించే పార్టీ, ఈరోజు చెట్టు అయ్యి ఏర్లయ్యి వృక్షం అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక దేశాన్ని శాసించేంత పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయింది. ఆనాడు ఆ మహానాయుడు స్థాపించిన పార్టీ. ఆ మహనీయుడు ఇవాళ 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ రైల్వే న్యూ కాలనీ 42వ వార్డులో మా అన్నగారు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేస్తూ మాజీ మంత్రివారు అలాగే ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే 42వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఎన్టీఆర్ సేవా సంఘం ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనీయంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న ఈ వాటిలో ఇంకా ముందు ముందు ఈ కార్యక్రమం బాగా చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి నాయకత్వాన్ని పెంచి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ గద్దెక్కించి తెలుగుదేశం పార్టీ సత్తా చాపుతాం ఈ వార్డు తరపుని. జీవీఎంసీ 7వ వార్డు పరిధి మధురవాడలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. స్థానిక పార్టీ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు అని కీర్తించారు. అనంతరం వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా మంగమ్మ ఆధ్వర్యంలో మధురవాడ ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈరోజు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం జరిగిన జరిగింది. మరి ఈరోజు ఎన్టీఆర్ లేని లోటు భారతదేశానికే ఒక పెద్దదిక్కి పోయినట్లెక్క. ఆయన వల్ల ఎంతోమంది బలహీన బడుగు వర్గాలు, ఎస్టీ ఎస్సీ వాళ్ళు, పేదలు ఆయన పెట్టిన పథకాలను తీసుకొని ఆనందంగా ఉండేవారు. ఈరోజు రకరకాల పథకాలతో రేట్లు పెంచి ఆ డబ్బులతోనే జనానికి ఇచ్చి ఉచితం 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 ప్రతిదీ ఉచితం అని చూపిస్తున్నారు. ఇవతల పెట్రోల్ అయితే కానీ పప్పు దినుసులని కాయగూరలు ఏమైనా అన్నీ కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉంది. మరి ఈ స్కీములు ఈ డబ్బులతోనే ఇస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఈరోజు ఎన్టీఆర్ ఆశయాలని మీ అందరూ కూడా పాటిస్తూ మరి తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తామని చెప్పి జరుగుతుంది. మన ఎన్టీ రామారావు గారు వర్ధంతి 25వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలన్నీ కూడా హాయిగా ఆనందంగా అందరూ కూడా చాలా చక్కగా ఉండేవారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు పెట్టి చూస్తుంటే ఎలా ఉందనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే. అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీని బలవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి చాలా
అందరికీ అందుబాటులో ఉండేటువంటి చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. దానికి ఈ రోజుల్లో ఈ ప్రభుత్వాలు కూడా ఏమీ అందని దాఖలాలు లేవు. ఆయన ఆశ్రయగా తీసుకొని ఆయన ఆశయాలు కానీ ఆయన నియమాలు కానీ ఆయన పథకాలు కానీ స్థాపించే పరిస్థితి ఈరోజు కనపడలేదు. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం ఈ రోజుకి 40 సంవత్సరాలు కావస్తున్నా పార్టీ స్థాపించి పసుపు రంగు ఎంచి మంచి పునాది బలంతో మంచి ముందు చూపుతో ఆయన పెట్టిన పార్టీ ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా ఒక కార్యకర్తల్లోనే కాకుండా జనాల్లో కూడా ఒక శిరస్థాయిగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఆయన పేరు ఆయన ఆశయాలు నిలబెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 50 మందికి రాజ్యాంగ వ్యవస్థలో న్యాయబద్ధంగా చట్ట ప్రకారం పనిచేస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ని వైసీపీ కార్యకర్త అంటూ టీడీపీ బీజేపీ నేతలు మాట్లాడడాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసం కులమతాల మధ్య చిచ్చు పెట్టడం, దేవాలయాల ధ్వంసం చేయడం వంటి పనులు టీడీపీ సానుభూతి పనులు చేశారని, పోలీసులు నిగ్గు తేల్చేసరికి చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ బీజేపీ నాయకులకు డీజీపీని విమర్శించే స్థాయి లేదన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వానికి కింద పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద, మరి ముఖ్యంగా పోలీస్ హెడ్ అయినటువంటి డీజీపీ గారి మీద లేనిపోయినటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని రాజకీయపరమైనటువంటి అంశాలుగా దాన్ని తీసుకుని వచ్చి ఈరోజు దాడుల్ని చేయిస్తున్నటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తున్నటువంటి తరుణంలో వారిని ఏ రకంగా వారిని పట్టుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో తిరిగి డీజీపీ గారి మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తూ ఉంది. ఈరోజు మరి ముఖ్యంగా ఆ ప్రవీణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వీడియో గతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా అధికారంలో ఉన్నప్పుడు, కలిసి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. మరి ఇవే మాటలు మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అన్నటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఆ వ్యక్తి ఏదో నిన్నో మొన్న మాట్లాడినట్టు దాన్ని సోషల్ మీడియాలో ఈరోజు పబ్లిసైజ్ చేసి దాన్ని ఈరోజు టీవీల్లో వారికి చెందినటువంటి ఎల్లో మీడియాలో చూపించుకుంటూ ఈరోజు అది ప్రభుత్వం మీద నిందలు మోపాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా వారు వాస్తవాలు తెలుసుకొని వారు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటిది మర్చిపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని మతాలని ఒకటిగా చూస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అన్ని మతాలకు చెందినటువంటి ప్రజల్ని ఈరోజు ఒకతాటి మీద చూసుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించేటువంటి కార్యక్రమం సమంజసం కాదు. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బుచ్చా రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి కష్టాలను తుడిచేందుకు వెనుకబడిన వర్గాల పార్టీగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం చేశా, సౌత్ 35వ వార్డులో కూడా కార్యక్రమం చేశా. మా స్వర్గ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన రోజు, ఈవేళ పార్టీ వర్ధంతి రోజు, ఈ వర్ధంతి రోజుకి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎన్టీఆర్కి నివాళులు అర్పించే రోజులు వచ్చాయి. తర్వాత మానబాబుడు ఏ ఆశయాల మీద అయితే పార్టీ పెట్టాడో ఆ ఆశయాల మట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. ఆయన వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీ ఛానళ్ళల్లో కూడా నడిపించే అవకాశము. తర్వాత ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఎంత ఉత్సాహం ఎంత ఇచ్చిందంటే మానబాబు ఏ తపంతో పార్టీ పెట్టాడు కానీ పార్టీ పెట్టి నుంచి నేటి నుంచి నాటి వరకు కూడాను పార్టీ అంటే పార్టీ జెండా అంటే కార్యకర్తలు ప్రజాప్రతి ఆ ఒక నిర్ణయం ప్రకారంగా నష్టమట్టుగా తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా ఆనంద ఉత్సవాలతో ఉండి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో నారా చంద్రబాబు గారిని సీఎం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు శక్తి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించాలని, నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది ఘనత ఇంటికి దక్కుతుంది మరి ఆయన మన మధ్య 20 సంవత్సరాలు లేకపోయినా సరే నీటికి కూడా ప్రజల గుండెల్లో తెలుస్తాయిగా ఉన్నారు మరి అలాంటి మహానుభావులు అలాంటి మహా వ్యక్తి యోగ పురుషులు ఆయన అడుగుజాడలు నడసిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుడికి ఉంది నాడు తెలుగు రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలుగు జాతిని ఒకటే కావాలని చెప్పి పాలన వ్యక్తి ఇంటి రామారావు గారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కృష్ణా జిల్లాను ఇంటి జిల్లా చేస్తానని చెప్పారు మరి ఇప్పుడు దాకా ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు నేను మాట ఇస్తే మాట తప్పునంటారు మరి ఇచ్చిన మాట ఇప్పుడు దాకా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి వెంటనే కృష్ణా జిల్లాని ఇంటిఆర్ జిల్లాగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఇంటి రామ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు కేవలం ఆయన స్వార్థానికి ఈ రాష్ట్ర శాసనం చేస్తున్నారు ఇప్పటికైనా సరే తెలుగు జాతి కోసం పోరాటం చెప్పి కొడుతున్నారు కులాలకి మతాలకి అద్దె ఉండని చెప్తూ వస్తాను జై ఇంటిఆర్ పండుగల సందర్భంగా సాంప్రదాయంగా వస్తున్న కోడిపందాలు గుళ్ళాటలు వంటి వాటిని వైసీపీ ప్రోత్సహించదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతల ప్రోత్సాహం అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. కేవలం ఎక్కడో మారుమూల గ్రామాల్లో తీర్థాలు సందర్భంగా చిన్న చిన్న పందాలు జరిగితే వాటిని వైసీపీకి ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈరోజు సంక్రాంతి అనగానే ట్రెడిషనల్గా కోడిపందాలు అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జల్లికట్టు అనే తమిళనాడులో ఈరోజు కోడిపందాలు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటిది చాలా ప్రాంతం ఎక్కడన్నా సరే సరదాకి ఒకటి రెండు ప్రాంతాల్లో జరిగుండొచ్చు. జరిగినప్పటికీ అది కూడా అది సరదా కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తాలూకా ఆకాంక్షల మేరకు జరిగినట్టు తప్ప ఇదేదో ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది ప్రభుత్వం దీనికి ఏదో సహకారం అందించింది అనేటువంటిది వాస్తవం కాదు. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సరదాకి ఆ ప్రాంతంలో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తాలూకా ఆకాంక్షల మేరకు జరిగినవి తప్ప దీన్ని ఓవరాల్గా ప్రభుత్వం దగ్గరుండి చేసింది అనేటువంటిది సంబంధించి కాదు. అది మరి ముఖ్యంగా ఇదేదో రాష్ట్ర దేశ సంవత్సర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం కాదు. పండగలో ఉన్నటువంటి రెండు మూడు రోజులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల తాలూకా సరదా కోసం చేసినటువంటి కార్యక్రమమే తప్ప దీన్ని ఏదో ఓ పెద్ద అంశంలాగా దయచేసి చూడొద్దని చెప్పి కూడా ఆ ప్రతిపక్షాలను కోరుతా ఉన్నాం. మరోసారి రాజకీయాల కోసం మతాలను వాడద్దు, బీజేపీకి మంత్రి ముత్తంశెట్టి సూచన. తెలుగు జాతి మహనీయుడు ఎన్టీఆర్ కొనియాడిన టీడీపీ నేతలు. బీజేపీ టీడీపీవి మత రాజకీయాలు, ఎమ్మెల్యేలు అమర్నాథ్ అదీప్ రాజ్ మండిపాటు. మహిళా రైతుల హక్కులు కాలరాయొద్దు, మహిళా సంఘాల నేతల డిమాండ్. భూ కబ్జా చేయలేదు, నిరూపిస్తే రాజీనామా అంటున్న ఎమ్మెల్యే అది. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.